కొత్త సంవత్సరంలోకి వెళ్లకముందే టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో సినిమాల్లో విలన్ గా, మరెన్నో సినిమాల్లో కమేడియన్ గా నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ కమేడియన్ నర్సింగ్ యాదవ్ ఇవాళ సాయంత్రం కన్ను మూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హాస్పిటల్లో చేరారు. ఆరోగ్యం క్షీణించడంతో మరణించారు. ఇప్పటికే 2020లో టాలీవుడ్ చాలా నష్టపోయింది, చాలా మంది ప్రముఖులు నష్టపోయింది. 2021 అన్నా బాగుంటుంది అని అనుకుంటే అంతలోనే 2021లోకి అడుగు పెట్టక ముందే నర్సింగ్ యాదవ్ మరణం టాలీవుడ్ని కలిసివేస్తుంది. పలువురు ప్రముఖులు నర్సింగ్ యాదవ్కి నివాళులు అర్పిస్తున్నారు. నర్సింగ్ యాదవ్ దాదాపు తెలుగు, తమిళ్, హిందీ కలిసి 100 సినిమాలకు పైగా నటించారు.